ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన మోసపూరిత విద్వేషపూరిత గగ్గోలు పూరిత బెదిరింపు పూరిత వార్తల్ని ఏ వార్తలు ఏమేమి ఇచ్చారో చూద్దాం కొన్నిటిని ఈనాడు అబద్ధం నెంబర్ వన్ అసలు రంగు బయట పెట్టుకున్న కాంతి రాణా అంటూ ఐపిఎస్ సంఘం పైన సీనియర్ ఐపీఎస్ అధికారులపైన బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో రామోజీ వార్తలు రాసే నీచ స్థాయికి దిగజారిపోయినట్లుగా కనపడుతోంది వాస్తవం ఏంటంటే ఐపీఎస్ అధికారులపై పచ్చి అబద్ధాలు వార్తలు రాస్తే వారికి వారి 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 అభిప్రాయాలను ఎన్నికల సంఘానికి చెప్పుకునే హక్కు కూడా లేదన్నట్లుగా రామోజీ నీచ కథనాలు వండుతున్నారు చంద్రబాబు అధికారంలో ఉంటే తానే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను శాసించవచ్చనే దుర్బుద్ధితో ఇలాంటి గాలి వార్తలు రాసి చంద్రబాబుకు బాకా ఈనాడు పత్రికను చిత్తు కాగితాన్నిగా మార్చేసిన ఘనతను ఇప్పుడు రామోజీ పొందారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈనాడు కథనం నెంబర్ టూ టీడీపీ హయాంలోనే ముస్లింలకి రక్షణ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో బ్రహ్మాండంగా ప్రము అత్యంత ప్రముఖంగా వార్త ఇచ్చారు అయితే వాస్తవం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీకి ఓటేస్తే ముస్లింలకు రక్షణ ఉండదని వారి ఓటు హక్కు కూడా తీసేస్తారని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు కొత్త గాత్రం అందుకొని మోడీని పొగుడుతూ ఉపన్యాసాలు ఇస్తున్నారు ఆ వాటిని కప్పిపుచ్చి ఈనాడు ఈ వార్తను మాత్రమే ప్రముఖంగా ఇస్తుంది ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా చెప్పింది వాస్తవం కాదా బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు దాన్ని సమర్థిస్తున్నట్లా కాదా ఈ దీని గురించి మాత్రం రాయని ఈనాడు ఆయన చెప్పిన వార్తల్ని చాలా పవిత్రంగా ప్రముఖంగా ఇస్తోంది ఈనాడు అబద్ధం త్రీ జగన్ పెత్తనం పట్టణాలకు పెనుశాపంటూ మరో దరిద్రపు కొట్టు వార్తను రాశారు వాస్తవం ఏంటంటే ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా కార్పొరేషన్కి వెళ్ళినా రోడ్లు మౌలిక సదుపాయాలు ఫుట్ పాత్లు వీధి లైట్లు పారిశుధ్య నిర్వహణ అన్నీ చక్కగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇస్తుంటే ఈ వీరు మాత్రం అరాచకపు అబద్ధాలతోటి పత్రికను నింపేస్తున్నారు అమరావతి రాజధాని పేరుతో దందా చేసి పక్కనున్న బెదవాళ్ళలో కనీస సదుపాయాలు ఆ రోజుల్లో చంద్రబాబు టైంలో కల్పించకపోయినా ఒక్క మాట రాయని ఈనాడు పత్రిక ఇప్పుడు మాత్రం ఉన్నవి లేనివి అబద్ధాలు కల్పించి రాస్తోంది విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అన్నడు రాయని ఈ పత్రిక ఎప్పుడు ఏడుపుగొట్టు వార్తలు మాత్రమే ఇస్తోంది ఈనాడు అబద్ధం ఫోర్ ఆదుకున్నారు అగాధములకు నెట్టేశారంటూ గ్రానైట్ పరిశ్రమకు సంబంధించి మరి మళ్ళీ మరొకసారి పెడబొబ్బ పెడుతూ పచ్చి అబద్ధాలు రాసింది రెండు రోజుల క్రితమే రాసిన వార్తనే మళ్ళీ రాస్తూ పాచి వార్తలతో ఈనాడును నింపేసి పాఠకుల్ని రామోజీ మోసం చేస్తున్నారు వాస్తవం ఏంటంటే మూసిన ఏడు వేల గ్రానైట్ పరిశ్రమను జగన్ సర్కార్ ఇచ్చిన ప్రోత్సాహాలతో మళ్లీ పునరుద్ధరణకు జరిగాయి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశంతో పాటు రెండు జిల్లాల ప్రజల దాహార్తిని సాగునీటిని అందించడానికి ప్రాజెక్టును సిద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి అనే సంగతిని రామోజీ విస్మరిస్తున్నారు చిత్తూరు డైరీని పునరుద్ధరించినట్లే అమూల్తో ఐదు మూడు వందల యాభై కోట్ల పెట్టుబడులతో ఒంగోలు డైరీ పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటే చర్చలు తుది దశకు వస్తే రామోజీ మాత్రం పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇక ఆంధ్ర సైతం ఇలాంటి ఏడుపుగొట్టు వార్తలతోటి అనేక వార్తలతోటి నింపేసి కథనాన్ని నింపేస్తోంది